ఇవలా హక్కుల విషయంలో కనీస హక్కులు మొత్తంలో ఈ రాష్ట్రంలో ఎక్కువ రిక్రూట్మెంట్ జరిగింది పోలీసు మాత్రమే. రిక్రూట్మెంట్ జరగాల్సింది టీచర్లు, రిక్రూట్మెంట్ జరగాల్సింది ఇవాళ ప్రజలకు సేవలు ఇచ్చేవాళ్ళు. కానీ ఎందుకో కానీ కేసీఆర్ గారికి ప్రజల్ని కంట్రోల్ చేయలేము, ప్రజల్ని అణిచివేసి మాత్రమే భయపెట్టించి మాత్రమే నా రాజ్యాన్ని కొనసాగించేందుకు అహంకారపు ఫ్యూడల్ భావజాలంతో కొన్ని వ్యక్తి కాబట్టి, ఒక రాజరిక టోకన్ను అమలు చేస్తున్న వ్యక్తి కాబట్టి ఇవాళ ఎన్నీ రిక్రూట్మెంట్ లేకపోయినా ఇవాళ పోలీస్ రిక్రూట్మెంట్ చేసి పోలీసులు ఇవాళ ఎవరికి కాపలాగా మారిపోయారు, అధికారంలో ఉండి అక్రమాలు చేస్తున్న నాయకులను కాపలాగా మారిపోయారు తప్ప ప్రజల హక్కులు కాపడంలో పూర్తిగా విఫలమైంది అని చెప్పి ఎందుకు దాసశ్రీనివాసరావు ఒక మాట చెప్పారు. ఏదైనా సమస్య ఎత్తి చూపినా, ఏదైనా విమర్శ చేసినా అది వాళ్ళకు అంకుశంతో పొడిచినట్టు కనపడి ఆ ఛానళ్ళ మీద, ఆ వ్యక్తుల మీద, ఆ వ్యక్తుల ఆఫీసుల మీద దాడి చేసి ఎట్లయితే ఇవాళ బ్యాక్గ్రౌండ్లో గురించేస్తున్నారో, అనేక సార్లు వాళ్ళని అరెస్ట్ చేసి జైలు పని చేస్తున్నారో, ఇవాళ హక్కుల హనన మీద కూడా ఇవాళ దృష్టి పెట్టాలని చెప్పి వాళ్ళు చెప్పారు. తప్పకుండా ఆలోచన మీద కూడా మేము రాబోయే కాలంలో వాళ్ళకి ఒక పరిష్కారం వాళ్ళు చెప్పారు, తప్పకుండా అమలు చేసే ప్రయత్నం చేస్తారు. ఇవాళ వ్యవసాయ రంగంలో ధరణి వల్ల ఉత్పన్న ఎంత దారుణం అంటే, ఇవాళ ఈ రాష్ట్రంలో నేను చెప్పడం వికారాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, ఈ ధరణి వల్ల ఏ సమస్యలు అయితే తలెత్తినాయో ఆ సమస్యలు పరిష్కరించాలంటే, ఒక వికారాబాద్ అనే చిన్న జిల్లాకు చిన్న జిల్లా ఏర్పడిన తర్వాత కలెక్టర్లు నేరుగా ప్రజల సమస్యలు క్షణాలలో పరిష్కరించేసే అవకాశం అంతా చెప్పిన ముఖ్యమంత్రి గారు, ఆ జిల్లా కలెక్టర్ చెప్పిన మాట ధరణిలో జరిగిన అవకతవకలు సరిదిద్దారండి, 2 సంవత్సరాల కాలం పడుతుందని చెప్పి చెప్పిన వ్యక్తి నారాయణ రెడ్డి గారు వికారాబాద్ కలెక్టర్. అంటే ఇలా 25 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉండి ఇవాళ ఆ సమస్య చాలా గంభీరంగా ఉంది. దాని మీద ఇది రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేసిండు. దాని మళ్ళీ రాబోయే కాలంలో ఇవాళ ఈ ల్యాండ్ రికార్డ్స్, ఈ భూ ప్రచారణ శాస్త్రీయంగా జరగాలని ప్రజలకు మేము జరగాలని సూచన చేసి తప్పకుండా దాని మీద కూడా కమిటీ వేసి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇవాళ గత 40 ఏళ్ళుగా ఏ ప్రభుత్వం అయితే ఆనాడు పేదలకు భూమి పంచాలని చెప్పి భూమి పంచిందో ఆ భూముల మీద కన్నేసిన నుండి కేసీఆర్ గారు ఇవాళ మీరు అనుభవించలేరు మీరు ఎన్నడుకున్నా మళ్ళా గవర్నమెంట్ భూములు తెచ్చి ఆ భూములు వాపసు తీసుకొని ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా మారిండ్రు. ప్రభుత్వపరమైన అవసరాలు తీసుకున్నట్టు ఒక అర్థం ఉంది. ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ కోసమో, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసమో, ఒక జూనియర్ కాలేజ్ నిర్మాణం కోసమో, ఒక కాలువ తవ్వడం కోసం అంటే వేరు, కానీ అనివార్యమైన పరిస్థితులలో తీసుకుంటే వేరు. కానీ ప్రభుత్వం నేరుగా ఆ భూములు గుంజుకొని రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా మారిపోవడం ఒకటి. రెండవది, పెద్దలకు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు, ఇండస్ట్రీస్లకి అతి చౌకగా ఆ భూములు కట్టబెట్టేటువంటి పద్ధతి, దాని ద్వారా ప్రధానమైనటువంటి సూచనలలో మొట్టమొదటి సూచన సమాజ అభివృద్ధికి కేంద్ర బిందు సూచిక విద్య. ఆ విద్య ఇలా విశ్వవిద్యాలయాలు ఎట్లా కనీసం స్కెల్టన్ స్టాఫ్ లేకుండా, రిక్రూట్మెంట్ లేకుండా ఏ పేద పిల్లలైతే 95% గవర్నమెంట్ విశ్వవిద్యాలయం చదువుకుంటారు, ఏ విశ్వవిద్యాలయాలైతే చైతన్యానికి విజ్ఞానానికి కేంద్ర బిందుగా ఉంటాము, ఇవాళ కేసీఆర్ గారు 9 సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వ విశ్వవిద్యాలయాన్ని, ఆ పేదల కుటుంబాలు తెచ్చినటువంటి ఆ విద్యార్థుల చైతన్యాన్ని, ఆ విజ్ఞానాన్ని కథ పట్టించి విశ్వవిద్యాలయం నేను చేశాను. దాని జాగాలో ఇవాళ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు, ఒక 5 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు పర్మిషన్ ఇచ్చి ఉన్న వాళ్ళకు మాత్రమే విద్య, ఉన్న వాళ్ళకు మాత్రమే సౌకర్యాలు, ఉన్న వాళ్ళకు మాత్రమే అవకాశం తప్ప పేదవాళ్ళకు ఇవాళ విద్యను దూరం చేసినటువంటి చరిత్ర కేసీఆర్. అందువల్ల రాబోయే కాలంలో మళ్ళీ
పేద విద్యార్థులు విశ్వవిద్యాలయాలు కలకలలాడాలని, మళ్ళీ పూర్వమైన సంతరించుకోవాలని, దాంట్లో అన్ని రకాల సంస్థలు కల్పించాలనేటువంటి డిమాండ్ వచ్చింది. వారితో పాటుగా పాఠశాల విశ్వవిద్యాలయం కానీ, పాఠశాల విద్య కానీ, జూనియర్ కాలేజ్ విద్య కానీ, డిగ్రీ కాలేజ్ విద్య కానీ, పాలిటెక్నిక్ ఇతర రంగాల విద్య కానీ, కనీసం టీచర్ 30 విద్యార్థులకు ఒక టీచర్ అనేటువంటి నిబంధన పెట్టి దాదాపు 8,000 స్కూల్ మూసేసారు. 8,000 స్కూల్ మూసేసారు. అనేక స్కూళ్ళలో లెక్కల మాస్టర్ లేడు, సోషల్ మాస్టర్ లెక్క చెప్తాడు, హిందీ మాస్టర్ సైన్స్ చెప్పాడు. ప్రైమరీ స్కూళ్ళల్లో ఎట్లయితే అన్ని సబ్జెక్టులు ఒకే టీచర్ చెప్తాడో, ఇవాళ హై స్కూల్లో కూడా, ఇవాళ ప్రైమరీ స్కూళ్ళగా ఒక ఒక సబ్జెక్ట్ చెప్పాలి టీచర్, 2-3 సబ్జెక్ట్ చెప్పేటువంటి వచ్చింది. 25-30 లక్షల మంది విద్యార్థులు ఏ ప్రభుత్వ స్కూళ్ళలో అయితే చదువుకుంటారో వాళ్ళకి కనీసం సౌకర్యం ఏమైనటువంటి వాస్తవాన్ని గుర్తు చేసి రాబోయే కాలంలో ఈ రుగ్మతలు దూరం కావాలని చెప్పి సూచన చేసింది. ఇంటర్మీడియట్లో డిగ్రీలో కాంట్రాక్ట్ లెక్చరర్స్కి నయం, మామూలు కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఇష్టమే ఉంటుందని చెప్పారు. కాంట్రాక్ట్ లెక్చరర్స్ కాదు, ఇవాళ పీరియడ్ వైజ్గా చదువు చెప్పింది లెక్చరర్స్, గెస్ట్ లెక్చరర్స్. ఎంత బాధ అయిందంటే ఒక కుటుంబం ఒక వృత్తులు అయిన వాళ్ళు అయిన తర్వాత ఎండాకాలంలో ఆలయ సంత మాత్రాన వాళ్ళకి ఇల్లు కిరాయి లేకుండా ఉంటుందా, పిల్లలకు అన్నం పెట్టకుండా ఉండవా, జ్ఞానం కూడా లేదు. నేను మనం మాట్లాడే అసెంబ్లీలో ఈ గెస్ట్ లెక్చరర్స్కి 6 నెలల జీతం కూడా వస్తలేదు. 6 మంత్స్ ఇంకొక 6 నెలలు ఎట్లా బతకాలి వాళ్ళు అని అడిగితే ఈయన చెప్పింది, అది పరిస్థితి మంచి ముఖ్యమని చెప్పింది. కానీ వాళ్ళ బాధ గురించి అవసరం 6 నెలల జీతం దేవుడేనే, కానీ ఆ గెస్ట్ లెక్చరర్స్ని వాళ్ళు 15 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా పనిచేసి 45 సంవత్సరాలు దాటి మరో ఉద్యోగం పోయి ఆస్కారం లేకపోయినప్పటికీ కూడా ఇవాళ మళ్ళీ నోటి ప్రయత్నించారు. అంటే ఏ మేధా సంపత్తి ఇవాళ ఈ సమాజానికి ఒక గొప్ప స్ఫూర్తిని మనం దాన్ని చంపేసి చెప్పే పద్ధతి. ఇవాళ ఆ హై స్కూల్ రంగం వరకు కానీ, జూనియర్ కాలేజ్ విషయంలో కానీ, డిగ్రీ కాలేజ్ విషయంలో కానీ, ఇతర ప్రొఫెషనల్ కాలేజ్ విషయంలో కానీ ఏ రుమ్మత అయితే మనం బయట వచ్చేసో తప్పకుండా రాబోయే కాలంలో ఒక పరిష్కారం కూడా మనం చెప్పారు, దాన్ని అమలు చేసే బాధ్యత మానే ఉండాలని చెప్పి తప్పకుండా వాటిని ఇవాళ పరిశీలన చేస్తాం. రెండవది ఇవాళ హక్కుల విషయంలో కనీస హక్కులు మొత్తంలో ఈ రాష్ట్రంలో ఎక్కువ రిక్రూట్మెంట్ జరిగింది పోలీసు మాత్రమే. రిక్రూట్మెంట్ జరగాల్సింది టీచర్లు, రిక్రూట్మెంట్ జరగాల్సింది ఇవాళ ప్రజలకు సేవలు ఇచ్చేవారు. కానీ ఎందుకో కానీ కేసీఆర్ గారికి ప్రజల్ని కంట్రోల్ చేయలేము, ప్రజల్ని అణిచివేసి మాత్రమే, భయపెట్టించి మాత్రమే నా రాజ్యాన్ని కొనసాగించే ఒక అహంకారపు ఫ్యూడల్ భావజాలంతో కొన్ని వ్యక్తి కాబట్టి, ఒక రాజరిక కోకంలో అమలు చేస్తున్న వ్యక్తి కాబట్టి ఇవాళ ఎన్న రిక్రూట్మెంట్ లేకపోయినా ఇవాళ పోలీసు రిక్రూట్మెంట్ చేసి పోలీసులు ఇవాళ ఎవరి కాపుదారుగా మారిపోయారు, అధికారంలో ఉండి అక్రమాలు చేస్తున్న నాయకులు కాపలాగా మారిపోయారు తప్ప ప్రజల హక్కులు కాపడంలో పూర్తిగా విఫలమైందని చెప్పి ఇందులో దాసశ్రీనివాసరావు ఒక మాట చెప్పారు. ఏదైనా సమస్య ఎత్తి చూపినా, ఏదైనా విమర్శ చేసినా అది వాళ్ళకు అంకుశంతో పొడిచినట్టు కనపడి ఆ ఛానళ్ళ మీద, ఆ వ్యక్తుల మీద, ఆ వ్యక్తుల ఆఫీసుల మీద దాడి చేసి ఎట్లయితే ఇవాళ బ్యాక్గ్రౌండ్లో గురించేస్తున్నారో, అనేక సార్లు వాళ్ళని అరెస్ట్ చేసి జైలు పనిచేస్తున్నారో, ఇవాళ హక్కుల హనన మీద కూడా ఇవాళ దృష్టి పెట్టాలని చెప్పి వాళ్ళు చెప్పారు. తప్పకుండా ఆలోచించడం కూడా నేను రాబోయే కాలంలో వాళ్ళకి ఒక పరిష్కారం వాళ్ళు చెప్పారు, తప్పకుండా అమలు చేసే ప్రయత్నం చేస్తారు. ఇవాళ వ్యవసాయ రంగంలో ధరణి వల్ల ఉత్పన్న ఎంత దారుణం అంటే, ఇవాళ ఈ రాష్ట్రంలో నేను చెప్పడం కాదు, వికారాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, ఈ ధరణి వల్ల ఏ సమస్యలు అయితే తలెత్తినాయో ఆ సమస్యలు పరిష్కరించాలంటే, ఒక వికారాబాద్ అనే చిన్న జిల్లాకు, చిన్న జిల్లాలు ఏర్పడిన తర్వాత
కలెక్టర్లు నేరుగా ప్రజల సమస్యలు క్షణాలలో పరిష్కారం చేసే అవకాశం అంతా చెప్పిన ముఖ్యమంత్రి గారు ఆ జిల్లా కలెక్టర్ చెప్పిన మాట ధరణిలో జరిగిన అవకతవకలు సంధించారండి. 2 సంవత్సరాల కాలం పట్టని చెప్పి చెప్పిన వ్యక్తి నారాయణరెడ్డి గారు వికారాబాద్ కలెక్టర్. అంటే ఇలా 20-25 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉండి ఇవాళ ఆ సమస్య చాలా గంభీరంగా ఉంది. దాని మీద ఇది రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేసిండు. దాని మళ్ళీ రాబోయే కాలంలో ఇవాళ ఈ ల్యాండ్ రికార్డ్స్ ఈ భూ ప్రచారణ శాస్త్రీయంగా జరగాలని ప్రజలకు మేము జరగాలని సూచన చేసి తప్పకుండా దాని మీద కూడా కమిటీ వేసి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాను.